హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీకు వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ అయితే యూజ్ చేస్తారు. పిక్సార్ట్ కానీ, లైట్ రూమ్, స్నాప్ చేట్, ఆటో డిస్క్, ఇవన్నీ కాకుండా మీకు ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. అది చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపితే ఇందులోనే ఫీచర్స్ అన్నీ, ఇప్పుడు పిక్సార్ట్, లైట్ రూమ్ ఉన్నాయి కదా, సో అన్ని ఫీచర్స్ వచ్చేసి మనకి ఈ ఒక్క యాప్లోనే ఉన్నాయి. యాప్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది. సో మీకు డెఫినెట్గా ఈ వీడియో అయితే నచ్చుతుంది. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో యాప్ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీరు తమిళలో చూసైతే ఈ వీడియో ఓపెన్ చేసిన అందరికీ చెప్తున్నాను, డెఫినెట్గా ఈ వీడియో నచ్చుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన మాత్రం ఒక లైక్ చేయండి, అలా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎన్ని వరకు చూసి వీడియోకి ఒక కామెంట్ చేసి వెళ్ళండి. సో ఏమాత్రం మాత్రం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి యాప్ని ఓపెన్ చేద్దాం. సో మనకు ఓపెన్ చేయగానే కొద్దిసేపు లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మనకి యాప్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ ఫోటో అనేది ఉంటుంది. సో యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి, దాని మీద ట్యాప్ ఇచ్చేసి సెలెక్ట్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో ఉన్న మొత్తం ఫొటోస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ పైన నొక్కితే మనకి ఫోటో అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఇది అనమాట ఫోటో వచ్చేసింది. లోపలికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయి మనకి కింద కొన్ని టూల్స్ అయితే వస్తాయి. సో ఆ టూల్స్తోని మనం ఈ ఫోటోని అయితే ఎడిట్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, ఫేస్ పైన మనకి ఇక్కడ ఫస్ట్ ఏముంది ఇక్కడ చూసుకోండి, బ్లర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది, చూస్తున్నారా? సో ఈ బ్లర్ అన్న ఆప్షన్ పైన చూడండి ఇది. సో దీని మీద ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఇలా ముందుకు ఇంక్రీజ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది. సో గైస్, మీకు అసలు మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా బ్యాక్గ్రౌండ్లో? సో ఒకసారి ఫోటోని జూమ్ చేసి పెడుతున్నాను. సో ఇక్కడ చూసి ఇప్పుడు బ్లర్ చేస్తున్నా, చూడండి మన బ్యాక్గ్రౌండ్ ఎంత బ్లర్ అయిపోయింది. సో ఇలా అనమాట మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోతుంది అనమాట ఈ ఆప్షన్ వచ్చేసి. సో ఈ ఆప్షన్ చూసారు కదా, మనకి ఏడ ఫోటో ఇంత ఏడ ఇంత ఎక్స్పెక్ట్ కాకుండా మనకి ఫోటో అనేది నీట్గా బ్లర్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా, మనకి ఫోటో అనేది బ్లర్ అయిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫేస్ అనమాట. ఫేస్ వచ్చేసి మంచి అవుతుంది, ఫేస్ వచ్చేసి స్మూత్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక ఫేస్ కొంచెం జూమ్ చేసి పెట్టండి. పెట్టేసిన తర్వాత దీన్ని ఫేస్ పైన ఇంక్రీజ్ చేయండి. చూసుకొని మనకి ఫేస్ అనేది ఎంత స్మూత్ అవుతుంది. సో మీకు తేడా కనిపిస్తుంది కదా. సో ఇలా ఫస్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫేస్ స్మూత్ అనమాట. సో ఇది నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇవన్నీ ఉపయోగం ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వీడియో చెప్పమంటే చెప్పండి, చేసి చూపిస్తాను. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఏంటంటే హెయిర్ కలర్స్. మీ హెయిర్కి ఏదైనా కలర్ వేసుకోవాలనుకుంటే ఈ కలర్స్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేస్తుంది. అంటే అంత బాగుండవు. సో ఒకసారి వేసి ట్యాప్ చేసి చూస్తున్నా, చూడండి బ్లాక్ కలరు. సో ఇట్లా మీకు కావాల్సిన కలర్ అయితే ఈ బ్లాక్ కలర్ వేసి పెట్టుకొని బాగుంటుంది. సో మనకి హెయిర్ అనేది ఇంకొంచెం బ్లాక్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా కిందికి వస్తే మనకి లాస్ట్కి వచ్చేసేయండి, ఇవన్నీ మనకు అవసరం ఉండవు. సో లైట్కి వచ్చేసి మనకి వైబ్రెన్స్ నైస్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి కలర్స్ వస్తాయన్నమాట మనకి ఫోటోలో కలర్ గ్రీడింగ్. సో మంచిగా చూసుకొని ఫోటో ఇలా ఉంది కదా, ఇంత కలర్ గ్రీడింగ్ వస్తుంది. సో ఇలా ఫోటోలో కలర్ గ్రీడింగ్ పెంచుకోవచ్చు. సెకండ్ వచ్చేసి షాడో డౌన్స్ అనమాట. ఇవి మనకి ఫోటోలు వచ్చేసి కొంచెం షాడోస్ ఏదన్నా షాడోస్ ఉంటే షాడోస్ ఇంక్రీజ్ చేస్తాయి. లాస్ట్కి వచ్చేసి లాస్ట్ ఆప్షన్ చూసుకొని లాస్ట్ వచ్చేసి మనకి ఫోటోలు ఇంకేదైనా బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ పెంచుతుంది. సో ఇది అనమాట. సో ఇది వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి ఇందులో. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక చూడండి ఈ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలంటే చాలా సింపుల్, ఒక ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఏం చేసుకుని బ్యాక్గ్రౌండ్లో మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా సెకండ్ ఆప్షన్ మీద థర్డ్ ఇలా ట్యాప్ ఇస్తే మీకు చాలా బాగా వస్తాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో నాకు ఇక్కడ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ అయితే బాగుంది, ఫిఫ్త్ వన్ ఉంది. సో చాలా బాగుంది ఇది పెట్టేసుకొని. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఇల్లు కలర్ చేంజ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ చూసుకొని ఎల్లో కలరు, గ్రీన్ కలరు, ఇక్కడ బ్లూ కలరు, ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్. సో ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే పెట్టుకొని ఉండొచ్చు. సో నాకైతే వైట్ కలర్ నచ్చింది, వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. లైట్గా పెట్టుకుంటే లైట్గా, మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ, 100% అంటే 100% ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఆప్షన్, ఇది బాగుంది కదా. సో ఈ ఆప్షన్ ఇది మనకి. సో ఇందులోనే మనకి ఇంకో ఆప్షన్ అయితే ఉంది చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి.
ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చాలా సింపుల్. ఏంటంటే ఇప్పుడు చూసుకో మనకి ర్యాండమ్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చింది. సో ఈ ర్యాండమ్గా బ్యాక్గ్రౌండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నాకు ఇందులో ఏ బ్యాక్గ్రౌండ్ నచ్చిందంటే, సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, ఈ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇస్తాను. చూసుకొని మీకు ఎంత ఫోటో అంతే నీట్గా ఏడెంత మనకి డిఫరెంట్, ఏడెంత స్క్రీన్ కాకుండా మనకి ఫోటో అనే బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ అయింది. సో ఇలా మీకు ఇక్కడ చాలా ర్యాండమ్గా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు అలా కాదు, నేను నాకు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుని అది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది. సో యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి మీకు ఏదైనా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ర్యాండమ్గా ఏదైనా సెట్ చేస్తా చూడండి, సెట్ చేసి చూపిస్తాను చూడండి. సో నా దగ్గర బ్యాక్గ్రౌండ్స్ అంటే చూస్తాం ఆగండి. సో ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశాను. సో చూసుకొని మీకు ర్యాండమ్గా మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చూసుకొని మీకు ఏది వద్దనుకుంటే ఇక్కడ నాన్ పర్కెంట్ తాపేయండి, మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అడ్జస్ట్మెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అడ్జస్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేయగానే సో గైస్ అడ్జస్ట్మెంట్స్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఆటో అడ్జస్ట్మెంట్ ట్యాప్ ఇస్తే మనకి అంత బాగుండదు. సో ఆటో కాకుండా మనకి ఇక్కడ కింద మనకి ఇప్పుడు లైట్ రూమ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ బ్యాలెన్స్ అనమాట. సో ఈ వైట్ బ్యాలెన్స్ అంటే చూసుకొని మనకి ఇందులో గ్రీన్ కలర్ మనకి బ్లూ కలర్ అనేది వస్తుంది వైట్ బ్యాలెన్స్. సో మీకు వైట్ బ్యాలెన్స్ ఎంత కావాలనుకో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ ఆప్షన్లో అయిపోతే ఎక్స్పోజింగ్ ఇచ్చుకొని చూసుకొని మనకి ఎక్స్పోజింగ్ అనేది మనకి ఫోటోలో ఫుల్ బ్రైట్నెస్ అనేది పెంచుతుంది. సో ఇవన్నీ మనకి లైట్ రూమ్లోనే ఉంటాయి. కానీ చూసుకుని కాన్సన్ట్రేట్, సో ఇది కూడా మనకి లైట్ రూమ్లో ఉండే ఆప్షనే. కానీ ఇక్కడ చూసుకున్నట్టే సర్చ్యులేషన్. సో సర్చ్యులేషన్ కూడా మనకి లైట్ రూమ్లో ఉండే ఆప్షనే. సో ఇవన్నీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ మూడు ఇవన్నీ మనకి ఎందులో మనకి ఆల్రెడీ లైట్ రూమ్లో చూసే ఉంటారు. సో మీకు ఆటోమేటికల్గా మీకు ఈధర్ మీరు ట్యాప్ చేసి మీకు ఆటోమేటిక్గా కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఇలా కాకుండా సో ఇక్కడ మనకి ఐడ్నెస్ ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ అందులో ఉండేటి. సో ఇప్పుడు చూసుకొని మనకు లైట్ రూమ్లో ఉండే ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లైట్ రూమ్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇవే మనకు ఆప్షన్స్. సో ఇప్పుడు గ్రీన్ మీద ట్యాప్ ఇచ్చేసి మనకు గ్రీన్ ఎక్స్క్రీజ్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ చేంజ్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఎల్లో కలర్ మీద ట్యాప్ ఇచ్చి ఎల్లో కలర్ చేంజ్ చేస్తుంటే ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఎల్లో కలర్ చేంజ్ అవుతుంటాయి. సో ఇలా మనకి కావాల్సిన కలర్ బ్లూ కలర్ ఉందనుకో బ్లూ కలర్ని ఇంక్రీజ్ చేయవచ్చు. సో ఇప్పుడు గ్రీన్ కలర్ మీద ట్యాప్ ఇచ్చేసి సాచ్యులేషన్ మొత్తం తగ్గిస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో మొత్తం బ్లాక్ కలర్ అవుతుంది. సో ఇలా మీకు ఆల్రెడీ లైట్ రూమ్లో ఈ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇవి తెలిసిన ఆప్షన్సే కదా. సో ఇలా మీకు ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ వదిలిపెట్టేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా. సో ఇవన్నీ మనకి కాంటెస్ట్ వైబ్రేషన్స్ మనకి ఫేస్ స్మూత్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఎక్స్పోజింగ్ ఇవన్నీ తెలిసినాయే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనం చూపిస్తా ఒక్క నిమిషం ఆగండి. సో ఈ ఫోటో కలర్ చేంజ్ చేసేద్దాము. సో మనకి నార్మల్ కలర్ పెట్టుకుందాం ఎందుకంటే మనం ఫోటో ఎడిట్ చేస్తున్నాం కాబట్టి. సో నార్మల్ కలర్ పెట్టేద్దాం. సో నార్మల్ కలర్ పెట్టేసి మొత్తం అడ్జస్ట్ చేసేసేయండి. సో ఈ ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అన్ని కలర్స్ అనేటివి పోతాయి, ఏమేమి యాడ్ చేశారో అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది చూసుకోండి, ఎఫెక్ట్స్ అని. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో ఆ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సో చూసుకొని ఇప్పుడు ఏదైనా ఒక ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయండి మీకు ఆటోమేటిక్ ఫోటో పైన ఎఫెక్ట్ అయితే పడిపోతుంది. సో ఇక్కడ థర్డ్ ఫోటో పైన ట్యాప్ చేయండి, మస్తు ఉంటుంది, ఇది అయితే బాగుంది. సో ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇలా అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇలా మీకు ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి థర్డ్ ఫోటో మీద ఇలా మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీకు ఆటోమేటిక్గా ర్యాండమ్గా కొన్ని ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇలా చూసారు కదా. సో ఇక్కడ మనకి ఇవి కాకుండా మీకు ఇంకా వెరైటీ కావాలనుకున్నారనుకో ఇక్కడ ఫిల్టర్స్ పైన ట్యాప్ అయ్యింది. ట్యాప్ ఇచ్చేసి మీకు కొన్ని ర్యాండమ్గా కొన్ని ఫిల్టర్స్ అయితే వస్తాయి. సో ఆ ర్యాండమ్గా ఫిల్టర్స్ అయితే చూడండి. సో బాగుంటాయి. సో మీకు నచ్చిన ఫిల్టర్ పైన ట్యాప్ ఇచ్చేసి పెట్టుకోండి. సో నార్మల్గా నార్మల్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకి మీకు అంత ఫోటో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సేవ్ వేసుకోవాలంటే పైన మనకి ఇక్కడ సేవ్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ సేవ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మీకు ఫోటో ఆటోమేటిక్గా ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చూస్తారు కదా చాలా సింపుల్. వీడియో నచ్చే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.